కింద వాటర్ డ్రైనేజ్ వాటర్ పోయలేదు. లోకంలో బ్రతుకుతూ దేవుడికి నమ్మకంగా ఉండలేదు. అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, అసాధ్యం. అది నువ్వు ఉంటే ఇటైనా ఉండు, అటైనా ఉండు, ఎటో ఒక వైపు ఉండాలి. ఒక సంఘంలో అయితే దేవుడు చర్చ్ బయట ఉన్నాడు, లౌకికే సంఘం ప్రకటనలో, వాళ్ళ లోపల మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలను పాడతాం, సింగింగ్ సాంగ్ సే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎవ్రీథింగ్. కానీ దేవుడు ఎక్కడున్నాడంట? గేట్ బయట. ఎంత భయంకరం, ఎంత అవమానం. ఈరోజు క్రిస్మస్లో దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే ఒక తీర్మానం తీసుకో. ఈరోజు మీరు వచ్చేస్తుంది, ఎన్నో న్యూర్లు వెళ్ళిపోయినాయి. ప్రభా, ఎవరి మీద నాకు మనసాయాసం ఉండకుండా ఉండను కాక. ఆమేన్. నువ్వు మామూలుగా ఇది ప్రేమించే ప్రేమించలేకపోతే నీ శత్రువు నేను ప్రేమిస్తావు. చాలా న్యూ టెస్టమెంట్ స్టాండర్డ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. దేవుడు నీ శత్రువు ప్రేమించమంటాడు. నాకు ఈ మీటింగ్ రావడానికి నన్ను సాతాను ఆటంకపరిచిన విధానం అంతా ఇంత కాదు, పాస్టర్ గారికి తెలుసు. మధ్యలో ఒక వ్యక్తి మిస్కమ్యూనికేషన్ వల్ల టికెట్ రిజర్వేషన్ అవ్వలేదు. రిజర్వేషన్ చేసినటువంటి టికెట్ ఆ ట్రైన్ ఎక్కడో అది ట్రాక్ అంతా పాడైపోయి ట్రైన్ పొద్దున్నే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోతే అక్కడ ఫ్లైట్ టికెట్కి వెళ్తే ఫ్లైట్ లేదు. అదంతా ఈరోజే జరుగుతూ ఉంది. మార్నింగ్ నుంచి నేను రెస్ట్లెస్గా తణుకు నుంచి వాకింగ్ చెప్పి పొద్దున వచ్చాను, వచ్చి అదంతా చూసుకుంటే టికెట్స్ లేవు. సాతన్ అన్నాడు, మీటింగ్కి నువ్వు వెళ్ళలేవు, నువ్వు వెళ్ళలేవు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు వెళ్ళాలని ఆశ ఉంది, నన్ను పంపించు. నేను అలా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాను. హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం సామాన్య విషయం కాదు. ట్రాఫిక్ ఎలా ఉండదు నాకు తెలియదు. ఎక్కడ ఎయిర్పోర్ట్, ఎక్కడ సికింద్రాబాద్, ఎక్కడ వెళ్ళిపోయినా పరిగెడతా 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 ఉన్నాను. ఫోన్ చేస్తాను పాస్టర్ గారికి, పాస్టర్ గారు టికెట్స్ లేవు. పాస్టర్ గారు అన్నారు, ఎలాగైనా మీరు రావాలి, మీరు ఏం చేసినా రావాలంటున్నారు పాస్టర్ గారు. నేను అన్నాను, దేవుడు నాకు శక్తి ఇస్తే గాలి దగ్గర వచ్చేవాడిని, అంత శక్తి లేదు మాకు. బట్ వీ హ్యావ్ వన్ పవర్. If you believe God, you can do all things through Jesus Christ. Hallelujah. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. నేను ఇంకా రాలేనండి, ఇంకా నాకు అవ్వదండి, ఇంకా నేను అవసరం, ఇంకా నేను రాలేను, కుదరదు సార్ అని చెప్పవచ్చు. కానీ నో, నువ్వు ఖచ్చితంగా మీటింగ్ సమయానికి అందుకుంటా ఉన్నాడు దేవుడు. ఆమేన్. నేను కరెక్ట్గా ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి వచ్చేసరికి 8 నేను అనుకున్నాను. దేవానికి స్తుతి కలుగును గాక. 7:30 ఆ టైంలో వచ్చేసాం. పాస్టర్ గారిని చూస్తే పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు. నేను చాలా టైర్డ్ వచ్చాను, కానీ ఇక్కడ నిలబడితే నాకు అలసట్లేదు. హల్లెలూయా, అలసట్లేదు, చక్కగా పాడుతూ ఉన్నాను, రెస్ట్లెస్ ఉన్నాను. నేను నేను అంటాను, నువ్వు నమ్మాలి ముందు, మార్మన్స్ పొందాలి, నీకు విశ్వాసం ఉండాలి, మార్మన్స్ ఉండాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. నేను ఆ రోజుల్లో బయటికి రావడానికి, సినిమా పరిస్థితి నుంచి బయటికి రావడానికి 6 నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను అన్నాను, ప్రభువుని ఎలా బ్రతకాలి అంటే దేవుడు అన్నాడు, మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, Matthew 4:4, బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదురా బాబు, మనుషుడు కీబోర్డ్ వల్ల, బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల, నగల వల్ల, ధనం వల్ల, పవర్ వల్ల, వీటి వల్ల కాదు, నా నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆమేన్. నువ్వు దేని మీద ఆధారపడు, ఏమి చేయను, నేనైనా చాలా ట్రై చేయమన్నాడు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకో, పెద్ద పెద్ద నాయకులతో తిరుగు, నీకు పవర్ ఉన్న వాళ్ళతో తిరుగు. వాళ్ళెవ్వరు కూడా నిన్ను పరలోక రాజ్యానికి నడిపించలేరు. నేను ఈ సినిమా ఫీల్డ్ వదిలేస్తే దేవుడు నాకు BMW కారు, బంజారాహిల్స్లో 3 crore ఉన్న ఇల్లు ఇస్తానని చెప్పలేదు. ఏ నాయకులు ఇవ్వలేదు, ఏ సినిమా వాళ్ళు ఇవ్వలేదు, ఏ కాపర్లు, ఎవరి ప్రపంచం ఇవ్వలేదు కూడా ఇస్తానన్నాడు. ఏంటి ప్రభు అన్నాను, సమాధానం అన్నాడు. హల్లెలూయా. సమాధానం ఎవరిస్తారు మీకు? ఎవరన్నా ఇవ్వండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. ఎవ్వరు ఇవ్వలేదు, యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలరు సమాధానం. నాకు ఆ సమాధానం ఉంది. హల్లెలూయా. అప్పుడు నేను పాట రాసుకున్నాను, ఈ లోకంలో గొప్పదేంటి, టీమైనా
ఈ లోకంలో గొప్పది ఏంటి? మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు గొప్పది చెప్పండి. ఈ లోకంలో గొప్పదేంటి? నిడదవుల్లో గొప్పదేంటి? నిడదవుల్లో వాట్స్ బెస్ట్ థింగ్? గోల్డ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఉంటాయి. ఇంకా ఉద్యోగాల ప్రాపర్టీసా, పిల్లల, నీ భార్య, నీ ఆస్తుల, నీ పొలాల, నీ పెన్షన్, ఏంటి గొప్పది ఈరోజు? నేను ఆలోచించాను, దేవుడు ఒక పాట రాయించండి నా చేతి డిమాండ్. Thank you.
యేసు ప్రభు కాళ్ళు పట్టుకోవడం తెలుసా? యేసు ప్రభు కాళ్ళు పట్టుకో, సరిపోద్ది, పర్లోకి వెళ్ళిపోతాము అంతే. పెద్ద మర్మాలు వెళ్ళే సమస్య లేదు. బుద్ధిహీనుడు ఎవడు? మైకేల్ జాక్సన్. వాడు బుద్ధిహీనుడే. జ్ఞానవంతుడు అపొస్తలుడు పౌలు. పౌలు మైకేల్ జాక్సన్ చూసినప్పుడు అరే బుద్ధి